अक्टोबर 26న రెండో విడత రైతు భరోసా కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వెల్లడించారు. ఈ కార్యక్రమాన్ని అమలు చేసే దిశగా చర్యలు చేపట్టాలని ఆయన అధికారులను ఆదేశించారు. విద్యా దీవెన పథకానికి సంబంధించి వెరిఫికేషన్ను నవంబర్లోగా పూర్తి చేయాలని సీఎం సంబంధిత అధికారులకు సూచించారు. జిల్లా కలెక్టర్లు ఎస్పీలతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ స్పందన వీడియో కాన్ఫరెన్స్ జరిగింది. ఈ కార్యక్రమంలో ఇళ్ల నిర్మాణ ప్రగతి, జగనన్న శాశ్వత గృహ హక్కు పథకంపై సమీక్ష నిర్వహించారు. ग्राम सचिवालयालु विलेज अर्बन हेल्थ क्लिनिक्स वैएसआर डिजिटल लाइब्रेरीलु आर्बीकेला निर्माणाल प्रगति गुरिंची सीएम जगन अधिकारुलनु अडिगी तेलुसुकुन्नारु. ग्राम वार्डु सचिवालयाल तनिखीलपै कूडा ई समीक्षलो सीएम जगन चर्चिंचारु. खरीफ अवसरालु रबी सन्नद्धतपै अधिकारुलकु सीएम दिशा निर्देशं चेस्तारु. वैएसआर जगनन्न शाश्वत भूहक्कु भूरक्ष पथकंपै समीक्ष निर्वहिंचारु. అనంతరం ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి మాట్లాడుతూ అక్టోబర్ 26వ తేదీన రెండవ విడత రైతు భరోసా ఈ కార్యక్రమానికి సంబంధించి అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. ఈ కార్యక్రమాల అమలుకు సంబంధించి చర్యలు తీసుకోవాలన్నారు. నవంబర్లో విద్యా దీవెనకు సంబంధించి కూడా వెరిఫికేషన్ ప్రక్రియ పూర్తి చేయాలన్నారు. ఉపాధి హామీ పనులపై ప్రత్యేక దృష్టి పెట్టాలని కోరారు. విజయనగరం, విశాఖపట్నం, శ్రీకాకుళం, అనంతపురం జిల్లాల్లో మెటీరియల్ కాంపోనెంట్ వినియోగంపై తగిన చర్యలు తీసుకోవాలన్నారు. కృష్ణా, తూర్పు గోదావరి, కర్నూలు జిల్లాలు గ్రామ సచివాలయాల నిర్మాణాల విషయంలో వెనుకబడి ఉన్నాయని, వెంటనే సచివాలయాల భవనాలను పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. రైతు భరోసా కేంద్రాలకు సంబంధించి భవనాలను కూడా పూర్తి చేయాలని సీఎం జగన్ సంబంధిత అధికారులకు ఆదేశించారు. ఈ క్రాప్ నమోదు చేసేటప్పుడు please ensure that strict instructions are given to the officers concerned not to insist on documentation. This is not a subject for revenue. This is not subject for insisting on documentation. Our duty is to only ensure who the cultivator is and what crop is being cultivated. The objective and the purpose is something else. It has got nothing to do with your revenue records. So please make sure that this does not overshadow what needs to be done. Kachitanga prati ekara gramamlo ee crop jaragalsundi. The system should become so transparent that the list of the beneficiaries should be displayed for social audit. In RB case, that will happen only when we have proper e-cropping done. When the e-crop untene, crop insurance proper ga jarugutundi, input subsidy proper ga jarugutundi, procurement kuda proper ga jarugutundi, sunna vaddi kuda proper ga istam. So there is nothing to fear. So you can display it in RB case. So transparency. ఒక లెవెల్ దాటి చేయగలుగుతాం. సో ప్లీజ్ మేక్ ష్యూర్ దట్ దిస్ ఇస్ ప్రాపర్లీ డన్. సీడ్ కార్పొరేషన్ ఈస్ ది ఓన్లీ అథారిటీ దట్ విల్ ఎంపానల్ ది రెప్యూటెడ్ సీడ్ ప్రొడ్యూసర్స్. చంద్రబాబు దీక్ష కొనసాగుతోంది. టీడీపీ కేంద్ర పార్టీ కార్యాలయంలో జరుగుతున్న దీక్షలో చంద్రబాబుకు మద్దతుగా పార్టీ నాయకులు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. అధికారంలోకి వచ్చాక వైసీపీ నాయకులకు తగిన బుద్ధి చెబుతామని ఈ సందర్భంగా టీడీపీ నాయకులు పేర్కొన్నారు. టీడీపీ నేత పట్టాభిరామ్ను పోలీసులు రాజమండ్రి జైలుకు తరలించారు. కోర్టు 14 రోజుల రిమాండ్ విధించిన తర్వాత పోలీసులు ఆయన్ని మచిలీపట్నం జిల్లా జైలుకు తరలించారు. సీఎం జగన్పై అనుచిత వ్యాఖ్యలు చేశారని పోలీసులు పట్టాభిని అరెస్ట్ చేశారు. 3 అదనపు మెట్రోపాలిటన్ కోర్టులో ప్రవేశపెట్టడంతో ధర్మాసనం ఆయనకు నవంబర్ 4 వరకు రిమాండ్ విధించింది. పట్టాభి దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ను కోర్టు నిరాకరించింది. ఏపీలో ఇంజనీరింగ్ ఫార్మసీ ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదలైంది. ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ ఇంజనీరింగ్ ఫార్మసీ అడ్మిషన్లు నోటిఫికేషన్ను విడుదల చేశారు. దీని ప్రకారం ఈ నెల 25 నుంచి 30 వరకు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఫీజుల చెల్లింపునకు అవకాశం ఉంది.
26 వరకు అభ్యర్థులు సర్టిఫికెట్లు పరిశీలించనున్నారు. నగరంలోని ఒక హోటల్లో జరిగిన పాత్రికేయుల సమావేశంలో విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ ఏపీ ఎఫ్సెట్ కౌన్సిలింగ్ షెడ్యూల్ ను విడుదల చేశారు. ఈ సందర్భంగా సురేష్ మాట్లాడుతూ నవంబర్ 1 నుండి 5 వరకు వెబ్ ఆప్షన్ల అవకాశం కల్పించామన్నారు. అలాగే ఆప్షన్ల మార్పులకు నవంబర్ 6వ తేదీ వరకు అవకాశం ఉందన్నారు. నవంబర్ 10వ తేదీన ఇంజనీరింగ్ ఫార్మసీ సీట్లు కేటాయించగా నవంబర్ 10 నుండి 15 వరకు కాలేజీల్లో రిపోర్టింగ్ కు అవకాశం కల్పించినట్లు పేర్కొన్నారు. నవంబర్ 15వ తేదీ నుండి ఇంజనీరింగ్ ఫార్మసీ తరగతులు ప్రారంభం అవుతాయన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇంజనీరింగ్ ఫార్మా విభాగాల్లో 139,862 సీట్లు అందుబాటులో ఉన్నాయని వివరించారు. రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని ప్రభుత్వం అట్లాగే ప్రైవేట్ కాలేజీలకు మరియు అట్లాగే ప్రైవేట్ యూనివర్సిటీస్కి సంవత్సరం మొట్టమొదటిసారిగా ప్రైవేట్ యూనివర్సిటీలకు సంబంధించినటువంటి సీట్లు ఏవైతే ఉన్నాయో ఇంజనీరింగ్కి సంబంధించినటువంటి సీట్లు వాటికి కూడా మరి రిజర్వేషన్ను వర్తింపజేస్తూ కౌన్సిలింగ్ ద్వారా 30% సీట్లు భర్తీ చేస్తామని చెప్పి ఇదివరకే చెప్పడం జరిగింది. మరి ఆ యొక్క జీవో ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి ఫీ స్ట్రక్చర్ కూడా త్వరలో చెప్పడం జరుగుతుంది. మొత్తంగా వాటన్నిటికీ సంబంధించినటువంటి అడ్మిషన్స్ 6 స్టేజెస్లో మరి ఉంటుంది. ఈ 6 స్టేజెస్ అంటే నోటిఫికేషన్ ఈరోజు ఇవ్వడం, అక్కడి నుంచి మొదలుపెట్టుకొని సర్టిఫికేట్ వెరిఫికేషన్ కానివ్వండి, తర్వాత పేమెంట్ ఆఫ్ ఫీజ్ కానివ్వండి, తర్వాత అలాట్మెంట్ ఆఫ్ సీట్స్ కానివ్వండి, జాయినింగ్ ఆన్లైన్ జాయినింగ్ అండ్ రిపోర్టింగ్ అది వాళ్ళు సెలెక్ట్ చేసుకున్నటువంటి కాలేజీలు, మరి అట్లాగే ఈ కమెన్స్మెంట్ ఆఫ్ క్లాస్ వర్క్ అన్ని డేట్ షెడ్యూల్స్ను ఈరోజు ఖరారు చేస్తూ విడుదల చేస్తామని తెలియజేస్తున్నాం. మరి కమెన్స్మెంట్ ఆఫ్ పేమెంట్ ఆఫ్ ప్రాసెసింగ్ ఫీజు 25 అక్టోబర్ నుంచి 30 అక్టోబర్ వరకు అంటే 6 రోజుల పాటు ఈ యొక్క కార్యక్రమం జరుగుతుంది. 26 నుంచి 31 వరకు అది కూడా ఒక 6 రోజులు జరుగుతుంది. ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఆన్లైన్ వెరిఫికేషన్ చేసుకోవచ్చు, లేకపోతే హెల్ప్ లైన్ సెంటర్స్ కొన్ని అంటే సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసుకోవడానికి వెసులుబాటు కల్పించామని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాం. దీని తర్వాత ఈ 6 రోజుల తర్వాత 1వ తారీఖు నవంబర్ 1 నుంచి వెబ్ ఆప్షన్స్ మరి చేసుకోవడానికి వెసులుబాటు కల్పిస్తున్నాం. ఈ ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఇంజనీరింగ్ ఫార్మసీ అడ్మిషన్కి సంబంధించి షెడ్యూల్ని తయారు చేశాము. దీన్ని అనౌన్స్ చేయడానికి గౌరవ మంత్రి గారిని ఆహ్వానించడం జరిగింది. మీ అందరికీ తెలిసిందే, కోవిడ్ ప్రభావం వల్ల విద్యా సంస్థలన్నీ కూడా ఎఫెక్ట్ అయినాయి. 2020-21 అయితే బాగా ఎఫెక్ట్ అయింది. 2021-22లో కాస్త మనం ఈ అకాడమిక్నైనా సరే ఇనిషియల్గా కాస్త ఆలస్యమైనప్పటికీ మరి సర్దుబాటు చేసుకొని మనం ఇప్పటికే డిగ్రీ కాలేజెస్ అడ్మిషన్స్ స్టార్ట్ చేశాము. ఇంజనీరింగ్ కాలేజ్ ఇంజనీరింగ్ ప్లస్ ఫార్మసీ అడ్మిషన్స్ కూడా స్టార్ట్ చేయడానికి చర్యలు తీసుకుంటున్నాం. దేశవ్యాప్తంగా 100 కోట్ల వ్యాక్సినేషన్ ను అధిగమించడం గర్వకారణమని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. మోదీ నాయకత్వంలో దేశవ్యాప్తంగా వేలాది మంది వైద్య బృందం ఈ ఘనతను సాధించడం హర్షణీయమని పేర్కొన్నారు. కరోనా మహమ్మారి కారణంగా లక్షలాది మంది ప్రాణాలు కోల్పోతారని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరికలు చేసిన నేపథ్యంలో దీనిని సవాలుగా తీసుకుని వ్యాక్సినేషన్ ప్రక్రియ ద్వారా అనేక మంది ప్రాణాలు కాపాడారని ఆయన కొనియాడారు. కర్నూలు జిల్లాలోని మున్సిపాలిటీ పరిధిలో పెద్దపాటు గ్రామం, ఆయన గ్రామం, అక్కడ ఉన్న ఆయన చిన్నప్పటి యాస్బెస్టాస్ ఉన్న ఒక చిన్నపాటి ఇల్లు అది, దాన్ని స్మారక భవనంగా ఈరోజు ఇన్ని దశాబ్దాలు ఇన్ని ప్రభుత్వాలు ఇంతమంది ముఖ్యమంత్రులు ఉన్నా కానీ ఎవరు కూడా దాన్ని పట్టించుకోలేదు, దాన్ని పట్టించుకున్న దాఖలాలు లేవు. ఇది చాలా బాధాకరంగా అనిపించింది. ఈ తరమే కాదు, రాబోయే తరాలు కూడా ఆయన తెలుసుకుంటే రాజకీయాలు ఎలా ఉండాలి, రాజకీయ నాయకులు ఎలా ఉండాలి అని ఎందుకు మాట్లాడుతూ ఎందుకు ఇంత ఆవేదంతో మాట్లాడుతున్నావు అంటే, ఆయన చనిపోయే నాటికి ఆయన బ్యాంకులో ఉంది 17,000 రూపాయల నగదు, ఒక పాత ఫియట్ కారు. ఊహించుకుంటే ఒక వ్యక్తి కేవలం 6 నెలలు ఉంటేనే ఎలాంటి పరిస్థితుల్లో, సంవత్సరాలు ఉంటే 1 సంవత్సరం ఉంటేనే ఎలాంటి పరిస్థితుల్లో ఉంటారు ఇప్పుడు సమకాలీన రాజకీయాలు. అలాంటి మహనీయుని పట్టించుకోలేని ప్రభుత్వాలు, ముఖ్యమంత్రులు, ఇవి చాలా బాధ కలిగించే అంశం. సో వీళ్ళందరితో పాటు మేము కూడా బాధపడి చింతించడం కాకుండా మా వంతు కృషిగా జనసేన పార్టీ తరపున మేము 1 కోటి రూపాయలు నిధులు సేకరించి మా సొంత డబ్బులు మేము ఇచ్చి ఆ స్మారక భవనానికి మా వంతు కృషి మేము చేస్తాము. అలాగే ఇంకొక ముఖ్యమైన డిమాండ్ మా మేము నుంచి కోరుకుంటే డిమాండ్ కూడా కాదు, ఇది ఒక హక్కుగా అడుగుతున్నాం.
కడప జిల్లాకి వైఎస్ఆర్ కడప జిల్లా అని పెట్టినప్పుడు కర్నూలు జిల్లాకి ఆయన పుట్టిన కర్నూలు జిల్లాకి ఇన్ని అణగారిన వర్గాలకు అండగా నిలబడ్డ మహనీయుడు పుట్టిన కర్నూలు జిల్లాకి ఆ మహామనిషి పేరు పెట్టుకోవాలి. కర్నూలు జిల్లాకి దామోదరం సంజీవయ్య కర్నూలు జిల్లాగా పేరు పెట్టాలి. వైసీపీ ప్రభుత్వం చాలా బలంగా అడుగుతున్నాం. అంతకుముందు ప్రభుత్వాలు కూడా ఎలాగ చేయలేదు, కనీసం మీరన్నా చేసి ఆ మహనీయుడికి మీరు గౌరవం ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఒకవేళ ఇప్పుడున్న వైసీపీ ప్రభుత్వం దీనిని ముందుకు తీసుకెళ్ళని పక్షంలో అధికారం మార్పిడి జరిగిన వెంటనే జనసేన కర్నూలు జిల్లాకి దామోదరం సంజీవయ్య కర్నూలు జిల్లాగా మేము పేరు మారుస్తాం. అందుకు మేము కట్టుబడి ఉన్నాం. ఐదేళ్లు పరిపాలన చేయమని ప్రజలు అధికారమిచ్చారని, పిచ్చి పనులు కాకుండా మంచి పనులు చేయాలని మాజీ మంత్రి వడ్డే శోభనాథేశ్వరరావు జగన్ సర్కారుకు సూచించారు. రాష్ట్రంలో టీడీపీ కార్యాలయాలపై అధికార పార్టీ దాడి చేయడాన్ని ఖండించారు. ఇటువంటి దాడులు గతంలో ఎప్పుడూ చూడలేదని, ఈ ఘటనలు తనను తీవ్ర ఆవేదనకు గురిచేశాయన్నారు. గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాజీ మంత్రి వడ్డే శోభనాథేశ్వరరావు మాట్లాడారు. డీజీపీ కార్యాలయానికి కూతవేటు దూరంలో ఉన్న టీడీపీ ప్రధాన కార్యాలయంపై దాడి జరగడం శోచనీయమన్నారు. ఇటువంటి దాడులు గతంలో ఎప్పుడూ చూడలేదన్నారు. పట్టాభి తప్పు చేస్తే న్యాయపరమైన చర్యలు తీసుకోవాలి, కానీ భౌతిక దాడులకు పాల్పడడం హేయమైన చర్య అని అభివర్ణించారు. ఖండించాల్సిన వారే ప్రోత్సహించేలా మాట్లాడడం తగదన్నారు. నాయకులు హుందాగా ప్రవర్తించాలని కోరారు. రాజధానిలో ఇల్లు కట్టుకున్నా ఇంకా అభివృద్ధి చేస్తానని ప్రగల్భాలు పలికిన జగన్ అధికారంలోకి వచ్చాక పిచ్చి పిచ్చి నిర్ణయాలు తీసుకుంటున్నారని విమర్శించారు. అంబేద్కర్ రాజ్యాంగాన్ని అమలు చేయకుండా 124 అడుగుల విగ్రహం పెడితే సరిపోదన్నారు. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యాలయం నేషనల్ హైవే మీద ఉంది. డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ ఆఫీస్కి కేవలం 1 కిలోమీటర్ దూరంలో ఉంది. అది కాకుండా ఇంకా కొన్ని పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధించిన ఉన్నత స్థాయి ఆఫీసులు ఉన్నాయి. డిఎస్పీ గారి ఆఫీస్ ఉంది. ఇవన్నీ ఉండగా ఆఫీసు మీదకి వైఎస్ఆర్ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలను ఉండి వారి పేర్లు ఏదైనప్పటికీ కూడా ఏమని నామధేయాలు ఏమని పిలిచినప్పటికీ కూడా చాలా దారుణంగా దాడి చేయటం, ఆఫీసులో చాలా విధ్వంసకాలు సృష్టించడమే కాకుండా తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరావు అతని ఇంటి మీదకి వెళ్ళి ఇంటి మీద దాడి చేసి ఇంట్లో ఉన్న సామానంతా చిందర వందరగా చేసేసేసి నానా బీభత్సం సృష్టించినటువంటి సంఘటన రాష్ట్రంలో ప్రజానీకాన్ని సంభ్రమాశ్చర్యాలకు గురి చేసింది. నాకు తెలిసినంతవరకు సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఒక పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో ఎప్పుడన్నా ఇటువంటి సంఘటనలు జరిగినాయేమో కానీ తతిమ ఏ ఒక్క రాష్ట్రంలోనూ కూడా ఈ విధంగా ఒక ప్రతిపక్షంలో ఉన్నటువంటి పార్టీ యొక్క కార్యాలయం మీద పాలక పక్షం యొక్క కార్యకర్తల నుండి గుండాల నుండి ఎవరైనా ఉండి దాడి చేసి ఆ విధంగా ఒక విధ్వంసం సృష్టించడం అనేది నేను ఇంతవరకు ఎప్పుడు కూడా చదవలేదు, వినలేదు. ఇది చాలా ఆవేదన కలిగిస్తుంది. అసలు మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామా? రాజ్యాంగం విలువలు అసలు పాటించబడుతున్నాయా? ఇప్పుడు కాసేపు ప్రకటనలు.